నమస్తే. ఏం పేరు? నరసింహ. బులవన్ నరసింహ నా పేరు. గోవర్ధనగిరి. గోవర్ధనగిరి. ఏం చేస్తుంటావు? నేను వ్యవసాయం అన్న. వ్యవసాయం ఎట్లా ఉంది? గవర్నమెంట్ పనితీరు, ఎమ్మెల్యే పనితీరు? గవర్నమెంట్ పనితీరు చాలా అద్భుతంగా ఉంది. దానికి నిలవెత్తి నిదర్శనం ప్రభుత్వ పథకాలు. ప్రభుత్వ పథకాలు వచ్చేసి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ. రైతు బంధు రైతు బీమాను ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి అనేది గుర్తించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి పథకాలు ఇవే ఉన్నాయంటే, ఈ యొక్క ప్రపంచంలో అద్భుతమైన పథకాలు రెండు పథకాలు, అది ఒక తెలంగాణ ప్రభుత్వం నుంచే, తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యమైంది. ఆ పథకాలు ఏంటంటే రైతు బీమా, రైతు బంధు, ఐక్యరాజ్య సమితి దీనిని గుర్తించింది. ఏ ప్రభుత్వాన్ని, ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తించాలి ఇంతవరకు బాగుంది. ఇంకోటి ఏంటంటే, మా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు మా ఊరికి ఏం చేసినంటే బ్రిడ్జి వేయించడం జరిగింది. ఆ బ్రిడ్జి ఇక్కడనే చాలా వరకు ప్రయాణికులు అంటే పక్కనే ఉన్నటువంటి మాకు మండలకు పోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉందంటే, మాకు గోపాలదిన్నె కానీ, గంగారం కానీ, కలవరాలు కానీ, తుంగుంట కానీ, ఆ ఏరియాకి పోవాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. బస్ సౌకర్యం అనేది ఉన్నా కానీ మేము పోలేక చాలా ఇబ్బంది పడినాం. రెండు కోట్ల నిధులతో, 2 కోట్ల రూపాయలతో ఆ బ్రిడ్జి నిర్మించడం జరిగింది. ఇంకా అయితే పథకాల గురించి ఇంకా ఆలోచన వస్తే, ఇట్లా పింఛన్లు వస్తున్నాయి. ఇప్పుడు 2000 ఇస్తుంది ప్రభుత్వం, వికలాంగులకు 4000, వికలాంగులకు 4000 ఇస్తుంది. వృద్ధులకు వాళ్ళకు వృద్ధాప్య పింఛను 2000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మా ఇంటింటి నల్ల వస్తుంది. మిషన్ భగీరథ అనేది చాలా గుర్తింపు పొందింది. భారతదేశంలోనే గుర్తింపు పొందిన పథకాల్లో నెంబర్ 1 తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక మిషన్ భగీరథ అని గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు నల్గొండలో గతంలో ఫ్లోరైడ్ ప్రాంతం అంటే నెంబర్ 1 అంటే ఒక నల్గొండ డిస్టిక్ అని చెప్పుకోవచ్చు. అలానే నల్గొండ డిస్టిక్లో ప్రతి గ్రామాన్ని పోయి, ప్రతి వార్డును పోయి అడిగిన ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని, మేము తెలంగాణ ప్రభుత్వం అంటే వాళ్ళు ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటున్నారు. గడపకు అడిగిన తెలంగాణ ప్రభుత్వానికే, అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే మా గుండెల్లో ఉంది, కారు మా గుండెల్లో ఉంది, సార్ మా గుండెల్లో ఉన్నాడు, మా కేసీఆర్కే ఓటేస్తాం, కారుకే ఓటేస్తామని ప్రతి మహిళ కోరుకుంటుంది, ప్రతి రైతు కోరుకుంటున్నాడు. బాగుంది పనితీరు, బాగుంది. ఇంకోటి ఏంటంటే, ఈ ఎమ్మెల్యే పనితీరు కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ బీరం హర్షవర్ధన్ రెడ్డి ఖచ్చితంగా 50,000 మెజార్టీతో గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం కొల్లాపూర్ నియోజకవర్గంలో అని తెలియజేస్తున్నాం.